Thank you, team of Nishabdam, for having me over for this function. Sweetie, I think 15 years has been like 15 days. Time flies unbelievably fast. One of almost Almighty's finest creation, you are. For many crores of people out there, you are an artist and a star. For few people of us who have been blessed and privileged to have known you as a friend, you are, as I said, God's finest creation. A friend to friend, and the finest human being I have ever known. The way you treat people around you, you make them feel so privileged. And I've seen that on hundreds of occasions. And that's what is inspiring for me, my kids, my family, and each and every one of us. I think what all people have seen the last 15 years is only a tip of the iceberg. The best is yet to come. 10 more years is going to fly. And we all are going to be around for the silver jubilee of your career, which over the next 10 years, I'm sure, as Raghavendra Garu said, characters will come to you because you are God's child. You don't have to put in the effort. You don't have to hustle it out. Things will fall in your lap. That's what a God's child gets. And here I am, and I've had the good fortune of traveling with you on such wonderful projects. And my family and I, our friends and I, have such wonderful memories, and life is such a collection of great memories. And you walk past the memory lane, and every interaction is such a blissful memory. And thank you for being, gifting us such wonderful memories. Here is wishing the next 10 years even more delightful occasions like this. Thank you. Godspeed. All the best. Thank you so much, PVP Garu, for all the warmth and love showered. Thank you. అందరికి నమస్కారం. నేను నా జీవితంలో పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్, ఎఫెక్షనేట్ సోల్, అండ్ సింపులెస్ట్ సోల్ ఈజ్ అనుష్క. నాకు సంతోషం టైం నుంచి నాగార్జున గారు మేకప్ మ్యాన్ చంద్ర అని ఉండేవాడు. తనకి ప్రొడ్యూసర్ అవ్వాలనేది డ్రీమ్. కనిపించిన వాళ్ళందరూ నాగరు కథ ఉంది నేను చెప్తా చేస్తావా లేదంటే తొందర ఎప్పుడు కలిస్తే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ అవుతాడా అని వెయిట్ చేస్తే అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అనుష్క మేడ్ ఇన్ ప్రొడ్యూసర్. ఇంకా అంటే అది ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చేసి నిజంగా నేను ఆ రోజైతే నేను ఒక నిమిషం ప్రే చేసా నీకోసం, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు డెఫినెట్గా పైకి రావాలనిపించింది ఆ మూమెంట్. అండ్ గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్టింగ్ దశరథ్ గారు, దశరథ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారు అనుష్క గారిని స్వాగతించారు స్వాగతం సినిమాతో, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే శ్రీవాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్ష్యం సినిమాలో అనుష్క గారిని చాలా గ్లామరస్గా చూపించారు శ్రీవాస్ గారు అండ్ దశరథ్ గారు. ముందు దశరథ్ గారికి ఇచ్చేనా, శ్రీవాస్ గారికి ఇచ్చేనా? ఓకే, ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? దశరథ్ గారు. ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఓకే, ఇంకి పింకి పాంకి. ఓకే, మీరే మాట్లాడాలి. నువ్వు స్టార్ట్ చేసినప్పుడే తెలుసు నాకే ఇస్తావని. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ అకేషను. సో స్వీటీ అనుష్క గురించి చాలామంది చాలా చెప్పారు. నాకు ఇందాక శ్యామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న కారు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఎక్కువ ఇది అనిపించింది. ఎందుకంటే మేము కెరీర్ నేను నా లక్ష్యం సినిమా టైంకి నేను సూపర్ సినిమా చూసి సెలెక్ట్ చేసుకున్నా. చాలా బాగుంది, నాకు క్యారెక్టర్ సెట్ అవుతుందని. మేమందరం కెరీర్ అప్పుడే జస్ట్ ఎదుగుతున్న టైము. నాకు బాగా గుర్తు లక్ష్యం సినిమా అయిన తర్వాత తను అప్పుడే వస్తున్నప్పుడు ఏం కారు కొనుక్కోవాలి అనేది పెద్ద డిస్కషన్. శాంట్రో కొనుక్కుంటే బెటరా, అప్పుడు మార్కెట్లో ఏముంది అని అలాంటి చిన్న కారు ఇది కొనుక్కుంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అప్పుడు గోపీచంద్ మేమంతా కూడా. అంటే ఒకళ్ళు కారు కొనుక్కోగానే ఒకసారి ఒకరికొకరు చూసుకోవటం అలాంటి లైఫ్ని చూసాం మేము. అలాంటి అనుష్క ఇక్కడ మన కెరీర్ స్టార్టింగ్లో ఒక చిన్న కారు కొనుక్కుందామా పెద్ద కారు కొనుక్కుందామా అని ఒక ఎగ్జైట్మెంట్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఒక అనుష్క ఎక్కడో జార్జియాలో ఒక రష్యన్కి ఒక కారు కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిందంటే అదేనండి అచీవ్మెంట్. అంటే ఇంకా ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక లైఫ్లో అంతకు మించి ఇంకేముండదు. తన గురించి
రాఘవేంద్ర గారు వాళ్ళందరూ చెప్పినట్టు ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే స్టార్స్ అవరు. క్యారెక్టరైజేషన్, హంబిల్నెస్, అంటే ఇప్పుడు 15 ఇయర్స్లో ఇన్ని సినిమాల్లో ఎక్కడ ఒక అనుష్క గురించి ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు కూడా అసలు ఒక చిన్న కంప్లైంట్ లేకుండా జరగడం అంటే అది చాలా రేర్ క్వాలిటీ. సో అలాంటి బిహేవియర్ తన దగ్గర ఉండబట్టి అందరినీ ఫ్యామిలీగా చూసుకుంటుంది కాబట్టి ఈ కెరీర్ ఈ రేంజ్కి వెళ్ళింది. సో ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అనుకుంటున్నాం మేము. మేమంతా కూడా ఫ్యూచర్లో ఇంకా తనతో వర్క్ చేయాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చాలా విష్ చేస్తున్నాను. అలాగే నిశ్శబ్దం సినిమా గురించి చెప్తే అందరూ నా ఫ్రెండ్సే, ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, అలాగే మన వివేక్ కూచిపట్ల గారు, ఆయన మా వెల్విస్టర్ చాలా ప్యాషనేటెడ్గా చేశారు ఈ సినిమా. అలాగే కోన గారు, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్స్కి ఈ సినిమాకి చేశారు. హేమంత్ ఈ కథ గురించి చాలాసార్లు డిస్కస్ చేసి కూడా తను చాలా ప్యాషనేటెడ్గా చేశాడు. ఈ సినిమా డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద హిట్ అవ్వాలని విష్ చేస్తున్నాను. డెఫినెట్గా స్వీట్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇంకా సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకోవాలి, మేమందరూ ఆ టైంలో మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్ టీవీ, ఆర్టీవీకి సబ్స్క్రైబ్ చేయకండి. ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు, ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.